ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామములో వందనాలు. బోనరా, ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ దీనుడు మొరపెట్టగా, ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని చెప్తా ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దీనత్వం కలిగి, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయకుండా దేవుడు నాకు జవాబు కావాలి, నాకు మేలు కావాలి అంటే దేవుడు ఎప్పటికీ చేయడు. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా నేను అతన్ని ఒక మొర ఆలకిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఇంకేమన్నాడు చూడండి, అతని శ్రమలన్నింటిలోండి అతన్ని రక్షించదను. ఇక్కడ దేవుడు మన శ్రమలన్నింటిలోండి రక్షిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు మన శ్రమలన్నింటిలోండి రక్షిస్తాడు అనే మాట ఇక్కడ స్పష్టంగా రాయడం జరుగుతూ ఉంది. మరి మీరు మరి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారా? నిజముగా ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేయండి, తప్పక మీ శ్రమలన్నింటిలోండి విడుదల కలుగు చేస్తానని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా ప్రార్థన చేయకుండా శ్రమలు తొలగిపోవాలని ఆశ కలిగి ఉన్నారా? అది ఎంత మాత్రమో జరగదు గనక దయచేసి ప్రేమని తిరుమడిలారా, మీరు తప్పక మీ శ్రమలు తొలగిపోవాలన్నా, దేవుడు మీ ప్రార్థన ఆలకించాలన్నా తప్పక మీరు ఏం చేయాలంటే బలముగా విశ్వాసంగా ప్రార్థన చేయడం ఎంతగానో ప్రారంభించాలా. ఈరోజు శ్రమలు కలుగుతున్నాయని కురిగిపోవద్దు సహోదరి సహోదరుడా, ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు తప్పక నీ పట్ల మేలు చేస్తాడు, ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని మారుస్తాడు. మంచిది నేను కోరుకుంటూ ఉన్నాను ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని. మంచిది ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. అయ్యా, నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభించారు. అయ్యా, ప్రార్థన చేసినప్పుడు మా మొర ఆలకిస్తానని, అలాగే నేను శ్రమలన్నింటిలోండి విడుదల కలుగు చేస్తానని మీరు చెప్పారు. తప్పక ప్రభువా, నీ బిడ్డలు ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటుండగా మీరు దీవించండి, ఆశ్రవదించండి. ఎన్నో సమయాల్లో ప్రార్థన చేయకే మా శ్రమలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి, కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సహాయాన్ని కోరకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉండరనైనా నీ బిడ్డలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విని మారు మనసు పొంది నీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేయడానికి సిద్ధపడతా ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని, ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డలందరినీ నీ చేతికి అప్పు చెప్తా ఉన్నాను. ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్చమని, కృపా కనికరం చేత నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమని దేవుడిలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమని దేవుడిలారా, ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దేవుడిలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథులకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిస్థితుల్లో పాలు పొందని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.